Hello guys, welcome to Sree and Swetha's YouTube channel. Hello guys, ee roju nenu meeku egg fried rice ela prepare cheyalo chupistunanu. So dani kosam kavalsina ingredients vachesi rice andi. Already nenu deeni shubhranga kadukoni udaka pettukunna rice and alage 2 eggs teeskuntunanu and alage tomatoes and alage 2 onions, koncham pudina and alage koncham kottimera, chinna nemmakai, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ కొంచెం, మిరియాల పొడి తగినంత, కొంచెం పచ్చిమిర్చి అండ్ మసాలా దినుసులు అండి. అండ్ అలాగే ఇది 1 స్పూన్ ఆఫ్ కారం, 1/2 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అండ్ అలాగే కొంచెం సాల్ట్. ఈ స్పైసెస్ అన్నీ ఇవన్నీ మీరు డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు లేదా ఇలా మిక్స్ చేసి అయినా వేసుకోవచ్చు. నేను మిక్స్ చేసి వేసుకుంటున్నాను. సో మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యాన్లో నేను 2 స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకున్నాను. నేను దీంట్లో ఘీ మాత్రమే యాడ్ చేస్తున్నానండి, మీరు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేశాను. ఘీ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. మీరు దీంట్లో నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వేడవ్వాలి. ఇది వేడాక 1 బై 1 యాడ్ చేసేయడమే, ఒక 2 మినిట్స్. నెయ్యి కరిగిపోయింది కదా, ఇప్పుడు 1 బై 1 యాడ్ చేసేద్దాం. ఫస్ట్ మసాలా దినుసులు వేసేద్దాం దీంట్లో. దీంట్లో గ్రీన్ చిల్లీ యాడ్ చేద్దాం. చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజ్. మీరు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఈ వెజిటేబుల్స్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఇవి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని నేను యాడ్ చేస్తాను. కొంచెం ఫ్రై అవ్వాలి. మీకు నచ్చితేనే వేసుకోవచ్చు లేదా ఉత్తి ఎగ్తో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఆనియన్స్, 2 ఆనియన్స్ తీసుకున్నాం చిన్నవి, 2 ఆనియన్స్ యాడ్ చేసుకున్నామండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. అండ్ తర్వాత క్యారెట్ యాడ్ చేసేద్దాం. 2 మినిట్స్ తర్వాత చూస్తే ఆనియన్స్ బాగా కుక్ అయిపోయాయి. సో దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే క్యారెట్, మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ మిక్స్ చేద్దాం. ఈ వెజిటేబుల్స్ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కానీ ఇవి తగులుతూ ఉంటే బాగుంటుందని నేను యాడ్ చేస్తున్నాను. సో ఇది ఇంకొక 50% కుక్ అయ్యాక టమాటోస్ యాడ్ చేసేద్దాం. ఇది ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలండి. ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు. ఇంకొక 2 మినిట్స్ అండి. 2 మినిట్స్ తర్వాత ఈ కుక్ అయిపోయాయి. సో టమాటో, 1 టమాటో యాడ్ చేసేద్దాం. టమాటో మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. టమాటో వేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో టమాటో వేసేసి ఈ టమాటో కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేయాలి. ఇలా కుక్ అవుతూ ఉంటాయి. వీటిని కొంచెం ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కదా, సో ఎగ్ ఇట్ సైడ్ నుంచి ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాము. నేను మీకు చూపించాను కదండి 2 ఎగ్స్, అవి నేను బీచ్ చేసేసుకున్నాను. దీంట్లో యాడ్ చేసేస్తున్నాను సైడ్లో.
ఇప్పుడు ఎగ్ మిక్స్ చేద్దాం. 2 మినిట్స్ తర్వాత దీంట్లో పైనుంచి కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ యాడ్ చేద్దాం ఎగ్కి. కొంచెం ఎగ్ పట్టేలాగా ఒక్క చిటికెడు సాల్ట్ అండ్ అలాగే మనం ఇంతకుముందు తీసుకున్నాం కదా పెప్పర్, ఆ పెప్పర్ కొంచెం యాడ్ చేద్దాం. ఫైనల్గా ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ అయిపోయాక పైనుంచి పెప్పర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. సో ఇది కొంచెం కుక్ అవ్వాలి. ఇంతలోపు ఈ టమాటోస్ కూడా సాఫ్ట్ అయిపోయాయి కదా బాగా. సో మొత్తాన్ని మిక్స్ చేసేద్దాం. ఒక 2 మినిట్స్ ఎగ్ కొంచెం కుక్ అవ్వాలి. 2 మినిట్స్ ఇలాగే వదిలేసి ఉంచేద్దాం. 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నం వేసేసి ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పొడి ఉంది కదండి ఆ పొడి మిక్స్ చేసేద్దాం పైనుంచి. అంతే రెడీ అయిపోయింది. 2 మినిట్స్ అయిపోయింది. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇది మంచిగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ దీంట్లో యాడ్ చేసేద్దాం. రైస్ని నేను దీంట్లో వేసేస్తున్నాను. ఇది నేను ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్, ఈ రైస్ దీంట్లో వేసేసాను. అలాగే బాగా మిక్స్ చేసేద్దాం. ఎగ్ అంతా రైస్కి పట్టేలాగా మిక్స్ చేసేసుకుందాం బాగా. చూడండి దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. సో మనం ఇంతకుముందు మిక్స్ చేసుకున్న కారం ధనియాల పొడి ఇంకా కొంచెం సాల్ట్ ఇంకా గరం మసాలా వేసిన పొడి ఉంది కదా దాన్ని యాడ్ చేసేద్దాం ఈ రైస్కి తగినంత యాడ్ చేసేసి. అండ్ పైనుంచి కొంచెం కొత్తిమీర అండ్ అలాగే కొంచెం పుదీనా అండ్ అలాగే కొంచెం నిమ్మకాయ పిండుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఈ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేలాగా. అంతే, ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో ఈజీగా ఎంతో ఫాస్ట్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ మనకి రెడీ అయిపోతుంది. సో దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే 2 మినిట్స్ కుక్ అయ్యాక. ఇది చూడండి మంచిగా మిక్స్ అయిపోయింది కదా. ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేద్దాం, తర్వాత స్టవ్ కట్టేసి. సో 2 మినిట్స్ కుక్ అయ్యాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకొని మీకు చూపిస్తాను నేను. సో దానికోసం నేను మూత పెట్టేస్తున్నాను. ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి. అంతే, దీన్ని ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో నేను ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆపేస్తున్నాను, సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. అంతే గాయస్, అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్. నేను సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకున్నాను. చూడండి ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. దీంట్లో ఆనియన్స్ నంచుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. చాలా ఈజీ అండ్ క్విక్ ప్రాసెస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. థ్యాంక్ యూ. Please like and share and subscribe the video. Thank you for watching guys. Thank you.